హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసన్న వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. సార్, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారి పేరు ఉన్న అన్ని కూడా మార్చేయడం మనం చూస్తున్నాం సార్. ఆల్రెడీ పథకాల పేర్లు మార్చేశారు. అయితే ఇప్పుడు పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ముద్రించుకున్నారుగా, ఇప్పుడు ఆ ఫోటో కూడా తీసేసి కేవలం రాష్ట్ర ముద్రను పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సార్. మరి ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా పాస్బుక్ మీద జగన్ ఫోటో ఉండడం అనేది ఘోరమైన విషయం. ఎందుకంటే పాస్బుక్లు అనేవి ఒక రైతులకు ఇచ్చేవి, మగ రైతు కావచ్చు, ఆడ రైతు కావచ్చు, రైతులకు వాళ్ళ భూమి ఎంత ఉంది అనేది దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు. దాని మీద ఆ రైతు ఫోటో ఉండడం సమంజసం, లేదు గవర్నమెంట్కి సంబంధించిన ముద్ర రాజముద్ర ఉండడం సమంజసం, తప్ప ముఖ్యమంత్రి ఫోటో అనేది దాని మీద ఉండడం అనేది కరెక్ట్ కాదు. దాని మీద తీవ్ర విమర్శలు గతంలో కూడా వచ్చాయి. అయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ జబ్బు అయితే ఉంది, ముఖ్యమంత్రులు వాళ్ళ ఫోటోలు వేసుకోవడం, ప్రతి దాని మీద వాళ్ళ పేర్లతో పథకాలు పెట్టుకోవడం, లేదా వాళ్ళ పూర్వీకుల పేర్లతో పెట్టుకోవడం, ఇది ఉంది. ఏదో రాష్ట్రం వాళ్ళు జాగిరైనట్టు. అంతకుముందు కూడా చంద్రబాబు చంద్రన్న పథకం, ఎన్టీఆర్ చంద్రన్న, ఈ రెండు పేర్లే ఎక్కువ వాడేవాళ్ళు. ఆ తర్వాత జగన్ వచ్చినాక వైఎస్ఆర్ ఉన్నప్పుడేమో ఆయన కాంగ్రెస్ కాబట్టి ఇందిరమ్మ, రాజీవ్ వీళ్ళ పేర్లు ఉండేవి. సో ఇప్పుడు బీజేపీ వచ్చినాక బీజేపీకి సంబంధించిన పేర్లు మోడీ అని, మోడీ బ్రాండ్, మోడీ పిచ్చి. మోడీకి కూడా మామూలుగా ఏం లేదు, ఆయన మనకి ఇచ్చే ఆరోగ్య సర్టిఫికేట్ల దగ్గర నుంచి అన్నిటి మీద మోడీ ఫోటో లేకుండా ఏమి ఉండదు. మోడీకి కూడా జగన్కి ఎంత పిచ్చి ఉందో మోడీకి అంతకంటే ఎక్కువ పిచ్చే ఉంది. చంద్రబాబు కూడా అది గతంలో ఉండింది. అయితే ఇప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ కూడా ఉండడం వల్ల, పవన్ కళ్యాణ్ కూడా కొంత గట్టిగానే వ్యతిరేకించాడు. ఇలా వ్యక్తుల పేర్లు మనం పెట్టే బదులు ఆల్రెడీ రాష్ట్రానికి దేశానికి సేవ చేసిన వాళ్ళ పేర్లు పెడదామని, అందుకనే వాళ్ళు పథకాలు మార్చినప్పుడు కూడా, కొన్ని పథకాలకి ఇప్పుడు కొత్తగా పెట్టినప్పుడు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ పేరు ఒకటి, డొక్కా సీతమ్మ పేరు ఒకటి, అబ్దుల్ కలాం పేరు ఒకటి ఇలాగ పెట్టారు. అది మంచి సంప్రదాయం. యాక్చువల్గా మనకి కర్ణాటకలో చూస్తే చాలా సాహిత్యకారుల పేర్లు కూడా వాళ్ళ వీధులకి, మెయిన్ రోడ్లకు కూడా సాహిత్యకారులు, కువెంపు రోడ్డు అని ఇట్లా పెడతాం. కువెంపు అని ఆయన అక్కడ ఒక గొప్ప సాహిత్యవేత్త. అలాగా కన్నడలో అది కనబడుతుంది, కొంతవరకు తమిళనాడులో కూడా అది కనబడుతుంది. ఆ కల్చరు అంటే తమ సాంస్కృతిక, తమ రాజకీయ సాంస్కృతిక సామాజిక జీవితాల్లో సహాయం చేయొచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సనాలిటీస్ పేర్లను వాడుకోవడం ద్వారా ఒక ఇన్స్పిరేషనల్. ఇప్పుడు డొక్కా సీతమ్మ, ఆమె చాలామందికి అన్నం పెట్టింది, అన్నపూర్ణ, ఆంధ్ర అన్నపూర్ణగా కీర్తి వచ్చింది. ఆమె పేరు చెప్పడం వల్ల ఆమె హిస్టరీ ఏంటి అన్నది కూడా జనాలకి తెలుస్తుంది. అట్లాగే కలాం కావచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టిన ఇతర సర్వేపల్లి రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళ పేర్లు ఉండడం వల్ల వాళ్ళు ఎవరు అనేదన్నా కనీసం ఎప్పుడో ఒకసారి ఆలోచిస్తారు మనం. ఆ మేరకు అది ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. కానీ వీళ్ళ ఫోటోలు పెట్టుకొని ప్రతిదానికి జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగన్ కోడిగుడ్డు మీద కూడా జగన్ ఫోటో, ఇది చాలా ఎక్స్ట్రీము. అది ఖచ్చితంగా నెగిటివ్ అయింది జగన్ కూడా ఎలక్షన్లో. చంద్రబాబు అది గ్రహించాడు, ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం వల్ల చంద్రబాబు కొంత తగ్గించాడు. కంప్లీట్గా చంద్రన్న పేరు లేకుండా లేవు, ఇప్పటికీ చంద్రన్న పేర్లు ఉన్నాయి, అయితే మ్యాక్సిమం తగ్గించేసుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా పాస్బుక్ల మీద కూడా జగన్ ఫోటో తీసేసి కలర్స్ కూడా, జగన్ ఏం చేసేవాడు అంటే కలర్స్ పిచ్చి. అంతకుముందు చంద్రబాబు కూడా ఈ పిచ్చి ఉండేది 2014-19లో, అన్నీ ఎల్లోగా ఉండేవి ఎక్కడ చూసినా. దాన్ని జగన్ వచ్చి మళ్ళీ జగన్ బ్లూలోకి మార్చేశాడు, బ్లూ అండ్ గ్రీన్లోకి. దాన్ని ఇప్పుడు చంద్రబాబు కలర్స్ వద్దు, పాస్బుక్లు, అట్లాగే వ్యక్తుల పేర్లు ఎవరొద్దు, ఓన్లీ ముద్ర ఉంటుంది అని చెప్పడం. దాంతోపాటు క్యూఆర్ కోడ్ కూడా ఒకటి పెట్టారు. క్యూఆర్ కోడ్ మీద కానీ మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే పాస్బుక్లో ఉండే డీటెయిల్స్ అంతా కూడా ఇంటర్నెట్లో ఓపెన్ అవుతుంది సైట్లో. సో అలాగా చేయడం ఖచ్చితంగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయాలి. పాస్బుక్లు అనేది ఇది మార్చడం అనేది మంచి ఇదే. కాకపోతే దీనివల్ల రాష్ట్ర ప్రజల మీద భారం 20 కోట్ల పైన పడిందని చెప్తున్నారు అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి నిన్న ప్రకటించాడు. ఇది ఒక పెద్ద జాడ్యం. ప్రతి ఒక్కడు గతంలో ఉన్న వాళ్ళ పేర్లు అన్నిట్లో మార్చడం, మళ్ళీ దాన్ని అన్నీ రీప్లేస్ చేయడం, దానికి మళ్ళీ డబ్బులు,
ఇది ప్రాబ్లం. ఇది ఎక్కడో చోట పులి స్టాప్ పడాలి. కనీసం నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి ఒకవేళ చంద్రబాబు రాకుండా, తెలుగుదేశం రాకుండా జగన్ వస్తే కనీసం జగన్ మార్చకుండా ఉండాలి. అట్లాగే చంద్రబాబు కూడా ప్రతిదాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాలిన్ పక్కన చాలాసార్లు జయలలిత ఫోటోలు ఉంటాయి, వదిలేయండి అట్లా ఉండండి, ఇప్పుడు అవన్నీ మార్చి ఖర్చు, దాని బదులు సంక్షేమానికి వాడచ్చు కదా అని అన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన మీద అప్రిసియేషన్ కూడా వచ్చేది. అలాగా ఇప్పుడు రిలీజ్ అయిన పుస్తకాలు వెళ్ళిపోని కొత్తగా వచ్చే పుస్తకాలకు పెట్టుని ఉంటే ఈ 20 కోట్లు మిగిలేదు కదా. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీయడం వల్ల ఇప్పుడు మాదే తీసుకుని మా పాస్బుక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నేను పోయి నేను కష్టాలు పడి మళ్ళీ దానికే నానా కష్టాలు పడితే కానీ పాస్బుక్లు రావు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా వస్తే లేట్ అయిపోతుంది. ల్యాండ్ అమ్మాలనుకున్నవాడు అమ్మలేడు, దాని మీద ఏమైనా లోన్లు తేవాలంటే మళ్ళీ కొత్త పాస్బుక్ లేనిదే నేను లోన్ ఇవ్వనంటాడు. ఈ కష్టాలన్నీ మళ్ళీ ప్రజలకు, దాంతోపాటు గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ అంటే ప్రజల డబ్బులు, మళ్ళీ ఒక 20 కోట్లు. ఇది ప్రాబ్లం. చంద్రబాబు కూడా ఇవన్నీ ఆలోచించాలి. అంటే ప్రతి రాష్ట్రం దివాలా 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 అని 5 ఏళ్ళు చాపు మోదారు కదా, ఇప్పుడు ప్రతి ఖర్చు ఆలోచించి పెట్టాలి కదా, అదేమి కనిపించట్లేదు. సో జగన్ ఎట్లా చేశాడు, చంద్రబాబు కూడా అదే పద్ధతిలో వెళ్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. దుబారా కావచ్చు, అన్ని రకాల ఖర్చులు కావచ్చు. సో అందుకని ఇది పేరు మార్చడం, కలర్స్ ఏమి లేకుండా చేయడం, దానికి ఏ వ్యక్తి పేరు పెట్టకుండా ఉండడం ఖచ్చితంగా చంద్రబాబును అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ 20 కోట్ల దుబారా అనేది కూడా నివారించుంటే బాగుండేది. ఇచ్చిన వాటిని మళ్ళీ తీసుకొని మళ్ళీ కొత్తవి ఇస్తామనాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవ్వడం అట్లా? సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు 20 కోట్లు ఖర్చు పడుతుంది. సో ఇది 20 కోట్లే కాకుండా ప్రజలు మళ్ళీ తిరగాల, మళ్ళీ రెవెన్యూ ఆఫీసులు. మాదైతే నిండ్ర అక్కడ ఉమెన్కి టాయిలెట్లు కూడా ఉండవు. ఉమెన్ వెళ్తే ఎన్ని బాధలు అంటే అక్కడ ఒక షేడ్ ఉండదు, ఒక టాయిలెట్ ఉండదు, అటువంటి MRO ఆఫీసులు ఉంటాయి. సో అక్కడ పోయి వీళ్ళు రోజుల తరబడి వెయిట్ చేయాలి. వాడు అపాయింట్మెంట్ ఇవ్వడు, MRO పిలవడు. ఉమెన్ తిరుగుతూ ఉన్నారు కదా, వాళ్ళతో ఎందుకు వచ్చారా ఏమని మాట్లాడే దిక్కు ఉండదు. ఇటువంటి దీంట్లో మళ్ళీ వీళ్ళు పోయి పాస్బుక్లు, ముసలివాళ్ళు అయితే ఇంకా వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ ఇవి చేయాలి, బయోమెట్రిక్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మనిషి కష్టాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రజలకి మరింత సులభతరం చేయాలి తప్ప ప్రభుత్వ ప్రక్రియల్ని ఇంకా డిఫికల్ట్ మేడ్ డిఫికల్ట్ లాగా అయిపోయింది. ఇది చంద్రబాబు ప్రభుత్వం అయినా ఇది ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబులు దీన్ని మరింత ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆల్రెడీ అయిపోయినాయి, కొత్తవి ఇష్యూ చేయకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ పాతవి తీసుకొని దానికి ఆల్రెడీ ఖర్చా, దానికి ఒక 20 కోట్లు ఖర్చు ఉంటుంది, ఇదొక 20 కోట్లు, మళ్ళీ 40 కోట్లు ఖర్చు అయినట్లు లెక్క కదా. అట్లాగే సర్వేది కూడా మొన్నటి వరకు జగన్ చేసిన 7000 గ్రామాలు ఎన్నో జగన్ ఆల్రెడీ సర్వే కంప్లీట్ చేశాడు. దాన్ని ఆపేస్తా, దాన్ని మనం రద్దు చేస్తాము, ఆ సర్వేలు చల్లవు అని అన్నారు. దానివల్ల కూడా ఇబ్బందులు. ఇప్పుడు మళ్ళీ సర్వేలు చేయించుకోవాలి, మళ్ళీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు మళ్ళీ మేము వెళ్ళి అక్కడ కూర్చోవాలి, మళ్ళీ సర్వేలు చేయించుకోవాలి, ఈ బాధలు. మళ్ళీ ఇప్పుడు నిర్ణయం చెప్తున్నారు, ఆ సర్వేలు చేసిన దాన్ని రద్దు చేయము, కానీ 5% మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ ఎక్కడెక్కడ వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ మాత్రం మళ్ళీ రీసర్వేలు చేయిస్తాం. ఇది మళ్ళీ కన్ఫ్యూజన్లో పెట్టడం. అంటే ల్యాండ్ మీద ఎందుకు పారదర్శకంగా ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఉండదంటే, వాళ్ళకి రెవెన్యూ, పర్సనల్ రెవెన్యూ కానీ ప్రభుత్వ రెవెన్యూ కానీ ల్యాండ్స్ మీద ఎక్కువ వస్తుంటాయి. ముఖ్యంగా పర్సనల్గా ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడం, అది వైసీపీ చేసింది, వీళ్ళు కూడా చేస్తున్నారు. సో అందువల్ల ఈ దీన్ని అప్రిషియేట్ చేస్తూనే మిగతా విషయాల్లో కూడా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఆలోచించి ఖర్చు